కెనడాలో చదవాలనుకుంటున్నారా? 20 ఏళ్ల అనుభవజ్ఞులతో ఎక్సలై ఎడ్యుకేషన్ వారిచే మీ అడ్మిషన్ అండ్ వీసా సులభం. మీరు మైమ్ ఆర్టిస్ట్, ఇంతకు ముందు శ్రావణ సమీరాల టైంలోనే చూసినాం మీ పర్ఫార్మెన్స్, అప్పుడే నంది అవార్డ్ వచ్చింది కదా మీకు. మరి మీరు ఎందుకు మరి సినిమాలకు రాలేదు? చాలా తక్కువ చేసిండ్రు. నేను సినిమాలు ఆకాశవాణి సినిమా ద్వారా నేను ఫస్ట్ ఇటు వైపు వచ్చా, తర్వాత గాలి సంపత్ సినిమా ద్వారా విలన్ రోల్ చేసిన, అందులో విలన్ రోల్ చేసిన అనిల్ రావుపూడి సార్ను ప్రొడ్యూసర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. విషయం ఏంటంటే నేను అంతా బయట అబ్రాడ్లో తిరగడము, తర్వాత వర్క్షాప్ చేయడము, యాక్టింగ్ నేర్పించడము, తర్వాత బయటి నేను తిరగడంలోనే ఎక్కువ ఉన్నాను, సస్టైన్ ఎక్కడ లేను. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఒకరు ఒక మంచి క్యారెక్టర్ ఇస్తే నేను చేయాలని కోరిక ఉంది. అది ఆ కోరిక నాకు ఆకాశవాణి సినిమా ద్వారా వచ్చింది. దాని తర్వాత ఖచ్చితంగా సినిమాలు చేయాలనేటువంటి సంకల్పం పెట్టుకున్నాను. అందుకోసమే మా ఆవిడని అక్కడ ఫ్రాన్స్ పంపించి నేను ఇక్కడే ఉన్నా. ఖండాంతరాలు దాటి అంతేనా? ఖండాంతరాలు దాటి వివాహం అంతే. తనకిల్ల భరణి గారు మీ మ్యారేజ్ వీడియో ఒకటి చేశారు. అవును, ఆహ్వాన పత్రిక. అవును, ఆయన చదివి ఆయన రాసింది. అవును, వేయి స్తంభాల గుడికి రండి, ఆశీర్వదించండి మావండి అని. అవును. ఎట్లా మీరంతా పరిచయం? అంటే సార్కి మైమ్ అంటే ఇష్టం. తను ఒకప్పుడు మైమ్ టీచర్గా ఉండేవాడట. సో నేను మైమ్ ఆర్టిస్ట్గా నన్ను గౌరవించేవాడు, ఆశీర్వదించేవాడు. సో తను తన వెంట వేరే దేశాలకు కూడా తీసుకెళ్ళినాడు. సో అట్లా వేరే దేశాలకు వెళ్ళినప్పుడు నేను అక్కడ సార్ని కలవడం, సో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ తనతో పాటు తీసుకెళ్ళడం. తర్వాత పక్క కాలనీలో ఉండేవాళ్ళం. మార్నింగ్ సార్తో కలిసి కేబీఆర్ వాకింగ్లో వాకింగ్ చేసేవాళ్ళం, కేబీఆర్ పార్క్లో. సో అట్లా ఉండేది. అట్లా కొన్ని సంవత్సరాల నుంచి రాజేంద్ర ప్రసాద్ గారు నటకిరీటి, ఆయనకు కూడా మైం నేర్పించలా మీరు? ఆ సన్నివేశం మట్టికి, సినిమా లోపల ఆ కాన్సెప్ట్, ఆ సీన్ మటుకు నేర్పించాను. ఆయన ఆల్రెడీ తన ఇన్స్టిట్యూషన్ లోపలనే గోల్డ్ మెడలిస్ట్. గోల్డ్ మెడలిస్ట్ పైగా చిరంజీవి గారికి కూడా ఆయన మాస్టర్. అవునా? ఈ విషయం నాకు తెలియదు. అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఆయన చిరంజీవి గారికి కూడా ట్యూటర్ అన్నమాట. అంత సీనియర్ ఆయన, నటకిరీటి, ఆయన అద్భుతాలు అన్ని చేశారు కదా. ఆయన వంక పెడతానికి లేదు. ఆయనకి కూడా చెప్పాడంటే ఈయనంత ముదురాజుడు, మామూలు కాదు. ఎవరంటే నిజమే కదా, ఇప్పుడే అన్నాడు రాజన ప్రసాద్ గారికి. నేను అది చెప్పానంటే గురువులకే కుగ్గురు అనమాట. అన్నో బొక్క నల్లి బొక్కేసిండి. నేను కాదు ఆయన, నేను వేసిన దండా తమ్మి వేసిన కూడా నాకే కదా. అంటే మీ ఇద్దరు ఇప్పుడు మంచి ఆర్టిస్టులు, ఆయన కొద్ద గొప్ప సినిమాలు చేసిండ్రు. మీరు ఏంది 35 ఏళ్ళ నిరీక్షణ? 36 నిజంగా. ఎందుకు మరి ఇంత మంచి యాక్టింగ్ ఇంత పెట్టుకొని ఎందుకు రాలేదు మీకు అవకాశం? అవకాశాలనే నేను చిన్న చిన్న క్యారెక్టర్లు చాలా చేశాను, సీరియల్స్ చేశాను, సినిమాలు చేశాను, చాలా చేశాను. గమ్మత్ ఏంటంటే ఆడది ఆధారం సినిమా సీరియల్ చేశారట, నేను అందులో పనిచేశాను కూడా, కానీ తెలియదు నాకు. మీ ఇద్దరు ఎదురు పడలేదు? పడలేదు. నేను ఆడది ఆధారం నేను చేశాను, శివుడు వేషం చేశా. అది ఎన్నో ఎపిసోడ్స్? అది అలా ఉంటుంది. ఈ సీరియల్ 2000-3000 ఎపిసోడ్ దాకా ఏదో వెళ్ళింది. అది ఫస్ట్ ఎపిసోడ్ నుంచి నా క్యారెక్టర్ 50 ఎపిసోడ్లు అనుకున్నారు, బాగా చేస్తున్నాడు అనుకున్న దాన్ని అనిపించింది. తర్వాత ఆడియన్స్లో కూడా తండ్రి కూతుర్ల కనెక్షన్ బాగా అయ్యింది, వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఎఫెక్షన్ అదనేసరికి ఆ సీరియల్ అలాగలాగే ఎపిసోడ్ పెరుగుతూ దగ్గర దగ్గర 1750 ఎపిసోడ్లు చేసి నేను చేసి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ వచ్చారు. వచ్చింటారు. నేను చేసిన 5 ఎపిసోడ్స్ 6 ఎపిసోడ్స్ ఎస్పెషల్గా శివుడిగా వేసి వేస్తే పిలిచారు. నేను దగ్గర దగ్గర 8 ఏళ్ళు ఎంత చేశాను సీరియల్, 2007 అనుకుంటా బిగినింది. గుర్తింపు వచ్చింది ఇప్పుడు బలగంతో. బిగ్ స్క్రీన్ ఇస్ బిగ్ స్క్రీన్, స్క్రీన్ ఇస్ బిగ్ స్క్రీన్. సీరియల్లో మట్టుగా ఆడదే ఆధారం. దానికి 2011 బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నంది అవార్డు కూడా వచ్చింది. సీరియల్లో నేను అందరికి పరిచయం, అలాగే సినిమాల్లో అందరికి పరిచయం కాదు. చిన్న చిన్న క్యారెక్టర్ వేసింది, పెద్ద అంటూ నేనేమేలా వేసింది కూడా ఒక చెప్పుకోవడానికి 5-6 సీన్లు వేసినా అవి కూడా కొన్ని బాగున్నాయంటే సంపంగి. ఆయనకి నాకు ఆ సినిమా చేస్తున్నాడని ఆయన తెలీదు, వేణు డైరెక్టర్ అని తెలియదు. ఆయన ఏదో నా ఫ్రెండ్ దగ్గరికి వస్తే ఆయన్ని చేయమని అడగటానికి వచ్చాడు. ఆయన నేను డైరెక్షన్ చేస్తున్నా నాకు కుదరదని చెప్పి ఆయన చెప్పారు, శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పి నాకు జూనియర్ ఇన్స్టిట్యూట్లో. పైగా ఆర్టిస్టు, కొరియోగ్రాఫరు,
మరి అదంటే ఈ కొరియోగ్రాఫర్గా ప్రెసిడెంట్గా చేసి ఇది ఉన్నారు ఆయన చేసి ఈ టర్మ్ లేదనుకుంటా చేస్తున్నారు ఆయన పైగా డైరెక్టర్ ఆ డైరెక్షన్ ఆయన చేసిన డైరెక్షన్లో వేణు చేశాడు వాళ్ళకి ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈయన బాగా చేసి చూపిస్తాడు ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఆర్టిస్ట్ కదా చేసి ఎక్స్ అదన్నీ చూపించేస్తా ఆయన చేసిన ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవి కానీ వేణుగారికి బాగా పడిపోయినాయి. వేణుగారికి ఆల్టర్నేట్గా ఎవరు దొరకట్లేదు. 2-3 ఏళ్ళ నుంచి క్యారెక్టర్ గురించి ఎత్తుకుతున్నాడు అంట అన్న ఆయన చెప్పింది. ఎవరు దొరకలేదు భయ, ఎవరు టచ్ అవ్వట్లేదు నాకు, మీరు తప్ప ఎవరు చేయడానికి లేదని చెప్పి ఆయన దగ్గరికి వచ్చాడు. వాళ్ళిద్దరుగా నేను కూర్చొని ఉన్నా, వీళ్ళిద్దరు కన్వర్సేషన్లో కుదరదు అని చెప్పి ఆయన చెప్పడం. వేణుగారు మీ క్యారెక్టర్ సపోజ్ టు అది చేయాల్సి ఉండేనా? వేణుగారు కాదు, శ్రీధర్ రెడ్డి గారు అని ఆయన ఈ క్యారెక్టర్ చేయాల్సి ఉండే. వేణుగారు వచ్చి ఆయన అడిగాడు, ఆయన కుదరదని చెప్పండి నాకు డైరెక్షన్ ఉందని. ఎదురుగా ఆయన ఎవరంటే మా సీనియర్ అని చెప్పి శ్రీధర్ రెడ్డి గారు చెప్పడం, అక్కడ ఆడిషన్ తీసుకోవడం, అలాగలాగా అది జరిగిపోయింది. తర్వాత 3 మంత్స్ తర్వాత కబుర్ వచ్చింది. కానీ మధు గారు, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఆర్టిస్ట్ ఇంటర్నేషనల్ కానీ సీరియల్స్ కానీ మీరంతా ఆర్టిస్టులు, వేణు గారిని ఇప్పటి వరకు ఒక ఆర్టిస్ట్గా కమెడియన్గా మనం చూసినాం. సడన్గా వచ్చి ఒక కథ ఇట్లా చెప్పినప్పుడు, ఇట్లా తీయబోతున్నారు ఆయన అని చెప్పినప్పుడు, ఎందుకంటే ఆయనదే మొత్తం స్టోరీ, ఆయననే తీసింది. ఈ క్వశ్చన్ వీరికి, నాకేమో వేరేదిగా తెలుసు కనుక మీరు అడిగిన దానికి. అయితే అట్లా అనిపించినప్పుడు చెప్పినప్పుడు మీకు ఏమన్నా ఎట్లా అనిపించింది? ఫస్ట్ రియాక్షన్ ఏంది? నాకంటూ రియాక్షన్ ఏమి లేదు, ఎందుకంటే అనుకోకుండా వచ్చింది నా క్యారెక్టర్ వేణు. తర్వాత వేణు మాట ఆడిషన్ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత శ్రీధర్ గారు చెప్పారు, క్యారెక్టర్ నేనన్నా నా కథ మంచి క్యారెక్టరు చెయ్యి అని చెప్పి అన్నారు. అంతవరకే, అంతగానే నేను ట్రై చేయడం కాదు ఏం చేయడం కానీ ఏమి లేదు. అసలు అనుకోకుండా అది దైవ అనుగ్రహంతో వచ్చింది. శ్రీధర్ రెడ్డి గారు వద్దంటాం నేను ఆ టైంలో అక్కడ ఉండటం. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినా అంటే, వివి వినాయక్ గారు కానీ, వివి వినాయక్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, ఇంకెవ్వరు పెద్దవాళ్ళని ఎవ్వరిని టచ్ చేసినా అంటే ఇది నాకు సురేందర్ రెడ్డి గారు అని నాకు మార్నింగ్ వాకింగ్ లో మేము ఆయన యాక్టింగ్ పర్పస్ మీద నా దగ్గరకు వచ్చేవారు మన దాంట్లో చేసిన వ్యక్తి. సో వచ్చినప్పుడు మధు గారు ఆకాశవాణి సినిమా తర్వాత ఇంకా ఏం ప్రాజెక్టులు మీకు నడుస్తున్నాయి అంటే మంచి క్యారెక్టర్ కోసం వెతుకుంటున్నాం అని మాట్లాడినా. వేణు అని జబర్దస్త్ లో చేసినాడు, టిల్లు వేణు అంటారు తెలుసా అన్నాడు. ఏదో పేరేనాను గుర్తుకులేదు. ఆయనే చేస్తున్నాడు ఎందుకంటే నా ఇంట్లో టీవీ కూడా ఉండదు, మా ఇంట్లో టీవీ కూడా పెట్టుకుని. సో ఐ గివెన్ మా ఆవిడ మీ ఇద్దరు కలిసి సెక్యూరిటీ గార్డ్కి ఫ్రీగా ఇచ్చేసిన టీవీ. వీ డోంట్ వాంట్ టీవీ, ఇంట్లో టీవీ ఉండదు మాకు. సో చెప్తే అవునా వేణు అని అప్పుడు నాకు జబర్దస్త్లో చేసిన పొట్టిగా ఉంటాడు. ఓ నాకు గుర్తుకొచ్చిందండి, దెన్ తను మైమ్ నేర్చుకుంటానని నాకు మొట్టమొదట 2000 రవీంద్ర భారతిలో ధనరాజ్ అనే వ్యక్తి నాకు పరిచయం చేసినాడు. సో చేస్తే సార్ నేను మైమ్ నేర్చుకోవాలనుకుంటున్నాను, చక్క సన్నగా ఇట్లా చేతులు కొట్టుకొని సిన్సియర్గా సార్ నా నేను కమెడియన్ని నా మైమ్ దాంట్లో ఉపయోగించుకోవాలనుకుంటున్నాను, బాగా ఉపయోగపడుతుంది అని చెప్పినాడు. బట్ నేను అతనికి నేర్పించే అవకాశం రాలేదు, తనకు వీలు కాలేదు అనుకుంటా, మేము కలవలేదు మళ్ళీ.